ఆయనకి మనవడు పుట్టాడు. ఆహా, అయిపోయిందా? కాదు కాదు సురేష్ గారు, బాబా ఇప్పుడు మీ ఊరి పేరేంది? వేగూరు కండ్రిగా. మొత్తం మాదిగపల్లి. మొత్తం ఇంకేరే క్యాస్టే లేదంతే. అందులో ఒక ఐదారు గొర్రెలు తప్ప అంతా హిందువులే. ఐదారు గొర్రెలు ఉన్నాయి. ఐదు గొర్రెలు అనేది శెట్టి గారు కదా మనకి. అదే అంటున్నాను, గొర్రెలు ఐదారు ఉన్నాయి అంతే. ఐదారు గొర్రెలు తిరుగుతా ఉంటాయి ఇళ్ళ మీద. అవి గమ్ముగా ఉండవు. కాదు కదా. కాదు కాదు, గొర్రెలు గమ్మునుండి ఎందుకుంటాయి? కాదు, గొర్రెలు పుల్లుల చుట్టూ తిరుగుతుండయన్నమాట. గురువు గారు దీంట్లో స్టోరీ నీకు చెప్పలా. నేను ఆదిజమ్మ ధర్మరక్ష సమితి చెప్తేనే చెప్పారా? ఆయన ఏం చెప్పాడంటే, అంతకు ముందు గోశాల పిల్లలు ఉన్నప్పుడు, బాబా కోటి గోవింద నామాలు రాస్తే మంచిది బాబా అని ఒక సలహా ఇచ్చాడు. ఎవరు? ఆయనే శెట్టి గారు. ఈయన రాకముందు, శెట్టి గారు రాకముందు ఎవరాయన? ఈయన ధర్మరక్ష సమితి రవీంద్ర ఆయన మా గురువు గారి. ఆయన 108 గ్రామాల్లో కోటి గోవింద నామాలు రాపించిన అమ్మా అమితమైన కష్టం మీద 108 దీనికంటే ఆర్ఎస్ఎస్ నా వెనక ఆర్ఎస్ఎస్ నిలబడింది. ఎవరో వేరే వాళ్ళు సపోర్ట్ లేదు. 108 గ్రామాల్లో తిరిగి కోటి గోవింద ఆపాల్చి ఆ గోశాల ముందు ఒక గుంట దువ్వి పూజా పునస్కారంతో యజ్ఞం యాగంతో దాన్ని భూస్థాపితం చేశాం. ఓకే. చేసిన తర్వాత ఆయన గూడు చేసిన తర్వాత ఒక చెట్టు మన రాగి చెట్టు, రాగి చెట్టు వేసి ఆయన పోతాపోతే ఏం చెప్తాడంటే, బాబా ఆ గోవిందుడే ఇక్కడికి రప్పిస్తాడన్న పాట ఆ ఎండికి ఆయన వచ్చాడంటే. బలం చూడండి, ఇట్లా జరిగిన నిదర్శనం అన్నమాట. ఖచ్చితంగా దేవుడు. ఎక్కడి నుంచి అంటే, అంతకుముందు మేము తిరిగేవాళ్ళం, ఆయన డబ్బులు ఇస్తాడా, ఈ డబ్బులు ఇస్తాడా, ఆయన డబ్బులు ఇస్తాడా, ఈ డబ్బులు ఇస్తాడా గోశాల కడతాం. కానీ మొదట నాకు మా అన్నకు అమితమైన స్వార్థంతో దిగాం బాబా. ఇదే ఏదో డబ్బు ఇబ్బంది ఇది వచ్చే సంపాదించాలని ఒక సంకల్పం దిగాము. దిగిన తర్వాత మమ్మల్ని బాగా సాధన చేశాడు భగవంతుడు. చూసారా, అరే ఇది ఇది కాదు ఇది కాదు నేను నలిగిపోయాను అన్నమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరు మా తోడు పుట్టినోడు కూడా తర్వాత మాతో తప్పుడు మాట్లాడినవారు. మా కులం తప్పుడు మాటలు ఎక్కువ కదా. వీళ్ళకి వీళ్ళు కడతారులే కూడా ఇది తెలిసి కేళన చేసేవాళ్ళు, వెనక్కలాగడం అన్ని చోట్ల. కేళన చేసిన తర్వాత ఈరోజు కొట్టేసిపోయి కూడా దీని కానీ చూస్తే బాబా, అంటే మీరు ప్రపంచంలో ఎక్కడ ఏ ఎక్కడ తిరుగున్నా కూడా ఈ యొక్క అనుభూతి ఎక్కడ రాదు బాబా. ఎందుకంటే తోటలో మాదిగపల్లిలో ఇంతలా సంకల్పం చేస్తున్నానంటే మీరు అసలు, ఎందుకనంటే అసలు నేను చెప్పుకోకూడదు ఏం బాబా మీ గురించి మీరు చెప్పుకుంటా. నేను ఎవరు సామానికి చెప్పుకో, నేను నా బాధని నాలోనే మింగతా. నేను అసలు ఆ యొక్క సంకల్పాన్ని అసలు చెప్పుకుంటే ఒక స్టోరీ బాబా ఇదే. రాబోయే రోజుల్లో అంటే నేను అనుకుంటాను, ఒక్కసారి ఒక గురువు గారు చెప్పాడు, చెట్టు వేసేటప్పుడు భలే కష్టంగా ఉంటుందంట, ఇతరం వేయాలా, చేమలు తట్టుకోవాలా, బర్రెలు తట్టుకోవాలా, ఆవులు తట్టుకోవాలా, మనుషులు తట్టుకోవాలా, కానీ నేడు వచ్చి నిలబడేటప్పుడు చేస్తా చెట్టు వేసినాడు పవర్. ఆ యొక్క సంకల్పం కోసం నేను అంటే నేను పోయినా కూడా నా వచ్చే తరం కూడా ఇవరే పలాన పండ్ర ఈ కులంలో చేసాడని ఒక తపన. ఈ రోజు కూడా నా దగ్గర 4 దత్తలు తప్ప ఏమి లేదు. నాకు మళ్ళీ మా అన్నలు తమ్ముడు ఎంతమంది ఒకే ఒక అన్న సహాయం చేస్తాడు. నాతో కూడా చేసిన ఆయనకు బాగా లెక్కించుగా ఉన్నాడు. ఈ గ్రామంలో అమితమైన అంటే మా కులంలోనే మా అక్క మా పెదనాయన కూతురు వచ్చి ఐజీని చేసుకునింది. ఐజీని చేసుకుంటే అమ్మాయి లండన్ లో ఉంది. ఈ నెల్లూరు గుళ్ళు ఆ గుళ్ళు ఈ గుళ్ళు ఆ గుళ్ళు ఈ గుళ్ళు అన్నదానం చేస్తున్నది కదా పని చేస్తున్నా అని చెప్పి మనకు ఒక్క రూపాయి కూడా సహాయం చేయదు. చేయకుండా తర్వాత వాళ్ళ కూతురికి లండన్కి ఫోన్ చేసి, అదిగో ఆ మామూలు చేసే గుడికి ఒక 10 లక్షల రూపాయలు ఏమిటి ఇప్పుడు ఫోన్ పే కొట్టేస్తుంది అమ్మాయి. ఎవరు? అమ్మాయి. ఈ మా అక్క దాన్ని చెప్తే, కానీ మా అక్క చెప్పదు. ఎందుకు చెప్పదు? సొంత అక్క పదనాయన కూతురు దగ్గరేగా. బాబు అన్ని కప్పలు బావిలో నుంచి పైకి లేచి వచ్చాయి, మాది కప్పలు మాత్రం కిందనే ఉంటాయి. ఒకటి ఎక్కుతుంటే ఇంకో లాగేస్తుంటుంది కప్ప. అయ్యయ్యో సంకల్పం నిజంగా. నేను మీరు ఎప్పుడైనా మీరు నేను నేను అన్నప్పుడల్లా ఇప్పుడు మాట్లాడారు కాబట్టి నేను ఏదైనా మెసేజ్ పెడతా అన్నప్పుడల్లా మీతో ఫోన్ చేయండి బాబా. ఎందుకంటే మీరు ఏదో కాకపోతే ఆ తపన ఏందా గురువు గారు మాట్లాడతానండి ఆ తపన. ఎందుకంటే టోటల్గా కూడా గురు భక్తి చాలా పవర్ బాబు. గురువు అనే పదవి చాలా గొప్పది బాబు. అవును అవును.
ఎందుకంటే సుష్టి కార్యాచరణలో ఈ గురువు అనే పదము మనకు గోశాల పెట్టడానికి షిరిడీలో జింగిల బాబా అని ఆయన ఉన్నాడు, ఆయన శిష్యుడు అన్నమాట. ఈయన శిష్యుడు అంటే ఆయన ఆయన ఒకసారి వెంగడగిరికి వచ్చాడంట. వెంగడగిరికి వస్తే అందరూ పోయి ఆయన దీవులు కొంతా ఉన్నారంట. 25 సంవత్సరాల క్రితం ఈయన మంచి యవనం వయసులో ఉన్నాడంట. ఎవరు? మన గోశాల కట్టిన ఆయన. అందరూ పోయి వ్యాపారాలు బాగుండదు, అది బాగుండదు, పెళ్లి కాదు, పిల్లలు కాదు అన్న తాడు పోయి నువ్వు నాకు భగవంతుని చూపిస్తావా ఆత్మస్వరూపుని నేను చూడాలని ఉందన్నట్టు. ఇది ఒక్కడే అన్నట్టు ఆ మాట అనింది. సరేనో హిందీ ఆయన, ఈయన తెలుగు ఆయన. వాళ్ళు పిఏకి చెప్పంట ఆయన ఇంటికి వస్తావని చెప్పు. ఆ మంచి యవనం వయసులోనే భార్య భర్త సంబంధం లేకుండా గురుభక్తి అప్పట్లోనే 20 సంవత్సరాల క్రితం గురుభక్తి చేసుకున్నాడు. ఆయన గురువు అంటే ప్రాణం ఇచ్చేస్తాడు. ఈయన నాకు ఎట్టంటే నేను ఆయన షిరిడీకి పోయాం, ఇద్దరు తీసుకోపోయాడు నన్ను షిరిడీకి తీసుకోపోయాడు ఆయన ఆయన కాడికి. ఓకే, తీసుకోపోతే నా గురించి హిందీలో చెప్పాడు ఆయనకి. ఆయన బౌతచ్చ అంటుంటే ఈయన ఇంత డబ్బు గల్లవాడు వస్తా ఉంటే ఆయన బాత్రూమ్ కూర్చుంటులా బాబా. గురువు గారు రెట్టిని కొత్తగా కట్టించుకున్నా అంట, 2 లక్షలు పెట్టి. ఆ దొడ్డు కూర్చున్న దాని మీద తల పెట్టేశాడు బాబా. ఏది అంటే మా గురువు గారు కొత్తగా కట్టించుకోవాడు, దీన్ని తన్నం పెట్టేశాడు బాబా తలతో. వాడమ్మా అబ్బా ఎందిరా ఇది, ఇంతలా డబ్బు గల్లవాడు ఏరిగే దాని మీద దండం పెట్టేశాడు అని చెప్పి అప్పుడు అంచి నాకు ఓహో ఈ యొక్క గురుమహత్తి ఇది ఉందో ఆ రోజు పట్టేశాడు. మనిషి చెప్తే మారేవాడు కదా నేను. నేను ఒకప్పుడు ఏ భలే తాగుబోతున్న భలే కత్త భలే కమ్మ చేసిన నా దెబ్బకి మా ఊర్లో ఎలా అల్లాడేవాళ్ళు నా దెబ్బకి. అట్టాడు తాగుబోతుండే నేను కూడా మళ్ళీ అన్ని వదిలేసి ఏమి లేదురా. మనం చూస్తే ఈరోజు మనల్ని సాయిరావు కొంతమంది అయితే నన్ను జడ్జి గారు కానీ చెప్పకూడదు, ప్రతి ఒక్కరు సాయిరాం 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 చెప్పడం బాబా చెప్పడం బాబా అనే ఒక సంకల్పం ఇచ్చాడు నాకు. ఆ యొక్క పోతా ఉన్నాను బాబా. అయితే మంచి చరిత్ర కార్యాచరణ ప్రపంచం అంతా తిరిగి ఉండొచ్చు నీకు చెప్పాను మాత్రం. ఎందుకంటే నువ్వు ఆతిపోట్లో దాంట్లో దీంట్లో కూడా ఎందుకంటే నీ వాకుదాటి బాగుంది, నువ్వు కూడా ఎవరితో రాజీ పడేవాడు కాదు బాగా నాకు అర్థమైంది. ఎందుకంటే నేను చాలా కార్యక్రమాలు చూస్తుంటాను నీకు లైవ్ లో. ఇప్పుడు ఇంకా మీరు కానీ యాడ్ కానీ చేస్తే లైవ్ లో వచ్చేస్తారు, మీరు ఇంకా యాడ్ చేయలేదు నాకు. మేము ఫేస్బుక్ అట్టాటి తర్వాత నేను ఎత్తుక్కొని చూస్తా ఉంటాను మిమ్మల్ని. మీ ఆ కాశీ పోయి చెప్పారు చూడు, అది కూడా బాగా మీది ఏదైనా వస్తే దాని ఇంట్రెస్ట్ గా లాస్ట్ దాకా చూస్తా, లాస్ట్ దాకా ఓపిక గా చూస్తా, అంటే కొద్దిగా చూసి పెట్టడం కాదు, లాస్ట్ దాకా చూస్తానయ్యా. అయ్యా ఇంతసేపు నాతో మాట్లాడేందుకు గురువు గారు ధన్యవాదాలు. ఈ టైంలో మీ టయాన్ని చేసుకో, ఇప్పుడు ఇప్పుడు బిజీగా ఉంటారు కాబట్టి. ఇంకా స్వామికి పూజ చేసుకుని కానీ పడుకోలేను నేను ఇంకా. సరేనయ్యా, తిరుపతి దగ్గరే కాబట్టి ఇప్పుడన్నా మీరు అవకాశం ఉన్నప్పుడు ఒక నాకు కూడా, ఎందుకంటే అన్ని కార్యాచరణ కాదు నాకు కూడా ఈ యొక్క సంకల్పంలో అంటే ఒక డబ్బు గల్లవాడు చేసేది కాబట్టి ఎప్పుడు నిరుపేద చేసేవాడిని గౌరవించాలి బాబా. అన్ని భీమున్నోడు కానీ కూర్చు తీస్తే వాడు గౌరవించడు. అన్ని భీమున్నోడికి భీమిస్తే మనం గుర్తున్నాము, భీము లేనోడు గణిస్తే అబ్బాస్ ఆ గురువు గారు భీమ సహాయం చేశారు. ఆ యొక్క సంకల్పంతో ముందుకు పోతా ఉన్నాను. మీరు ఎప్పుడు అనుకూలంగా ఉంటుంది మీకోసం ఎప్పుడైనా. లేదు నేను రాలేను బాబా, నాకేంటంటే నేను ఈరోజు రేపు పొద్దునే బస్సు ఎక్కి తిరుపతిలో మిమ్మల్ని కలిసేస్తా, పెద్ద పని కాదు నాకు. కానీ మీ ఓటర్లు చూసాను, మీ కళ్ళతో మీరు చూడాలి ఆనందాన్ని. నేను వస్తాను నాన్న, నేను వస్తాను. సరేనయ్యా, మీకు సంతోషం కదా? మీరు మాట్లాడే సంతోషం ఇప్పుడు ఈ టైంలో మీరు ఫోన్ చేసి మాట్లాడే అదే సంతోషం నాకు. మీతో మాట్లాడదామంటే రోజు ప్రయాణాలు ప్రసంగాలు అలా కుదరట్లేదు. ఇవాళ ఒక్కరోజు కాస్త ఎవరిని, మళ్ళీ రేపు కుదరదు, మళ్ళీ రేపు జనం వచ్చేస్తాం. నాకు ఫోన్ చేస్తానని నాకు విజయవాడలో ఉండడు ఒక ఆయన చెట్టి గారు, ఆయన 70 సంవత్సరాలు ఆయన, ఆయన నీ అభిమానే. ఆయన నాకు నీ పెడుతుంటాను నేను పెడుతున్నా, ఆయన చెప్పా ఎట కొట్టే బాబా గురువు గారు అయితే ఎట కొట్టే బాబా గురువు గారు నెమరు అన్నాడు. మార్గం ఉంటే ఏముంది బాబా, మంచి చేసేవాడిని పరిచయం చేస్తాడు భగవంతుడు. గురువు గారు నాతో మాట్లాడు, నువ్వు పెట్టిన మెసేజ్ అన్ని పెట్టిన ఆయనకి, నేను మాట్లాడతా అన్నాడు బాబా అని. ఇంకా రేపు పొద్దున చెప్పా ఆయనకి. ఎక్కడే ఉన్నా? విజయవాడలోనే ఉన్నాను. అవునా? విజయవాడలోనే వేరన్నాని చెట్టి గారు ఆయన. అందరు ఫోన్లోనే పరిచయం బాబా నాక.
నువ్వు బాబా ఇదిగో బాబా ఈడు దైవత్వం గల్లవాడు బాబా ఇదిగో బాబా ఈడు డీజే బాబా అంటే డీజే ఆ శక్తి ఇచ్చాడు బాబా నాకు ఆ శక్తి కార్యాచరణ ముందుకు పోతా ఉన్నానయ్యా సంతోషం నేను వస్తాను నేను.